ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది ల్యాండ్ అప్రిషియేషన్ ఫ్రీ మెయింటెనెన్స్ పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్ల సీమా ఏమంటా ఈ కాలేజీ టూ లో కూడా నైన్టీ లో కూడా జీరో మల్లారెడ్డి అసలు ఏం లేవు మధ్య తరగతి వ్యక్తి అనమాట ఈరోజు కోట్లు కోట్లు వచ్చినాయి అని అంటే పేదవాళ్ళ భూములు లాక్కోవడం ఈరోజు టీఆర్ఎస్ ఏ గవర్నమెంట్ రూలింగ్లోకి ఉంటే ఆ గవర్నమెంట్లోకి వెళ్ళడము అక్కడ ల్యాండ్లు కబ్జా పెట్టుకోవడం కీసర్లో కీసర గట్కేశ్వర మండల్లో నాకు తెలిసిన నా దగ్గరకు ఒక ఐదారు మంది వచ్చారు అక్కడ వీళ్ళ అనుచరులు రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్లు కూడా కబ్జాలు చేసుకుని ఉన్నారు ఈ గతంలో మూడు చింతలపల్లిలో మీటింగ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారు చెప్పారనమాట ఏమని చెప్పారు నీ అన్ని ఎన్ని ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు నువ్వు కబ్జా పెట్టావో అవన్నీ తీస్తాం మేము అవన్నీ చేస్తామని చెప్పిన రోజు ఇదే మల్లారెడ్డి నా ఏ కబ్జాలు లేవు నాది కష్టపడిన భూములు నేను కష్టపడి కట్టినని తొడగొట్టి చెప్పాడు కదా మరి ఈరోజు నీవన్నీ లీగల్గా ఉంటే ఈరోజు ఎలా కూలగొట్టి లీగల్ గా ఉన్నప్పుడు ఈ రోజు ఏ విధంగా కొట్టారు నీ అన్లీగల్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు అన్ని దాన్ని చూసిన తర్వాతనే ఈరోజు ప్రజల భూములు అవి నువ్వు ఎక్కడ చూసినా చెరువులు కబ్జా చేసావు భూములు కబ్జా చేసావని సీఎం గారు దృష్టికి వెళ్ళిన తర్వాతనే దాన్ని అంతా చూసిన తర్వాతనే ఈరోజు డిమాలిషన్ చేయడం జరిగింది ఆ రోజు తొడగొట్టిన మల్లారెడ్డి ఈరోజు ఏమైంది వివేక్ గారు ఉన్నారు కుత్బిలాపూర్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు ఇదైనా ప్రజాపాలన అని మాట్లాడుతున్నాడు ఒక్కసారి నువ్వు కైసర్ నగర్ రా దేవేందర్ రా చూపిస్తాను నీ అనుచరులు ఎంతమంది కబ్జాలు చేసుకున్నారు ఎంతమంది పేదల భూములు దోచుకున్నారు ఎక్కడ చూసినా ఒక్కరోజు రెండు వేల టూ థౌజండ్ టూలో వివేక్ గారి పరిస్థితి ఏందండి వివేక్ గారి పరిస్థితి ఏంది ఈరోజు మీ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి ఈరోజు ఉండే టీఆర్ఎస్ నాయకులంతా కూడా టూ థౌజండ్ టూలో జీరో వీళ్ళంతా టూ థౌజండ్ ఫోర్ కానీ నైన్ వరకు లెవెన్ వరకు జీరో వీళ్ళ పరిస్థితి ఈరోజు వీళ్ళు ఈరోజు ఈ ఈ రోజు పరిస్థితులలో వీళ్ళ దగ్గర కోట్లు కోట్లు వచ్చినాయంటే ఎలా వచ్చినాయి ఇవన్నీ ఎక్కడికి పడితే అక్కడ భూములు కబ్జా చేయడం ఎక్కడ పడితే అక్కడ పేద ప్రజలను దోసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా ప్రజాప్రభుత్వం తీస్తుంది బయటికి ఈరోజు ప్రజాప్రభుత్వము నిలబడి ప్రజలకు ఎక్కడైతే ప్రజల భూములు వీళ్ళు గుంజుకున్నారో అవన్నీ కూడా నిలబడి ఇవాళ తీస్తుంది ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ దొంగలన్నీ బయటకు తీస్తున్నారు మల్లారెడ్డి పేరైతే ఎప్పటి నుంచి ఈయన ఎప్పుడైతే ఎంపీగా అయ్యారో అప్పటి నుంచి కూడా ఈయన ఎక్కడ చూసినా ఎక్కడ ఖాళీ భూములు కనపడ్డా ఎక్కడ చేసినా ఆయన పరిధిలో సామిరిపేట కానీ కీసర్ కానీ ఉప్పల్ కానీ ఈరోజు కుత్బుల్లాపూర్ కానీ మళ్ళీ అంత గుడ కానీ ఎక్కడ చూసినా అయితే కానీ ఆయన కబ్జాలే చాలా మంది బాధితులు ఉన్నారు ఎంత ఇంతమంది బాధితులని మనం వివరించలేము కానీ మినిమం నాకు తెలుసు ఒక టూ హండ్రెడ్ నెంబర్స్ వరకు మొన్న డీసెంట్గా సూరారం విలేజ్లోనే ఉన్నారు ఇది వాళ్ళ ఐదు మంది సిస్టర్సు అందులో వాళ్ళ ఒక ఇద్దరు సిస్టర్స్ దగ్గర అగ్రిమెంట్ చేయించుకొని నాలుగు ఎకరాల భూమి లాగేసుకున్నాడు ఈ మిగతా ఇద్దరు వెళ్తే మీరు వచ్చినారనుకో మిమ్మల్ని చంపేస్తాను మీరు నా దగ్గరికి రావద్దు అసలు మిమ్మల్ని ఏం చేయాలని బెదిరిస్తే రీసెంట్గా ఒక టూ మంత్స్ క్రితం వచ్చి అమ్మాయి నా కాలు పట్టుకొని బతిమలాడింది మాట్లాడమనేసి నేను నేనన్నా కోర్టు ఏదన్నా లీగల్గా ప్రొసీడ్ అవుదాం చూద్దాము దాని గురించి ఏముందన్న నేను చూస్తే అవి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి తీసుకోవాలి అంటే ఈ విధంగా ఏదన్నా కొంచెం ఫ్యామిలీలలో గొడవలు ఉన్నాయనుకోండి వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకోవడం పది రూపాయలు వస్తుంది రూపాయికి తీసుకోవడం ఈయన కబ్జా చేయడం స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు నిజంగా న్యాయం చేయాలి ఆలోచన మల్లారెడ్డి గారికి లేదు మల్లారెడ్డి ఏందో అందరికీ తెలుసు ఈరోజు పెద్ద తొడగొట్టిది నువ్వు మరి ఆ రోజు ముడి చింతలపల్లిలో మీటింగ్ అయినప్పుడు రేవంతన్న మీద తొడగొట్టినావు కదా సవాలు ఇచ్చినావు కదా ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ మా ఒక పిసిసి అధ్యక్షులుగా అప్పుడు రేవంత్ అన్న గారు ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ చూసుకుందాం రా అది అన్న మరి ఇప్పుడు చూస్తున్నాడు కదా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు చూస్తున్నాడు కదా చెప్పిండు ఆ రోజు కూడా చెప్పిండు రేవంత్ అన్న ఏమని చెప్పిండు ఒక సమయం వస్తుంది మా వచ్చేది మా ప్రభుత్వమే మా ప్రభుత్వం వచ్చినాక నీవేవైతే దొంగ పనులు చేసినావో ఏవైతే ప్రజల ప్రజల భూములు గుంజుకున్నావో అవన్నీ కూడా బయటకు తీస్తా బిడ్డ నీ భడతా బడతా అని చెప్పిండు రేవంత్ అన్న చెప్పిండు ఈరోజు చూస్తున్నాడు నీ దగ్గర నిజంగా ఉన్నట్టయితే నువ్వు ముందుకు చూపి పేపర్స్ ఏవి ఉన్నాయో అన్నీ దొంగ డాక్యుమెంట్స్ దొంగ లెక్కలు మల్లారెడ్డి అంటేనే దొంగ ఆ మల్లారెడ్డికి స్వచ్ఛందం ఎక్కడ ఇక్కడ స్కూలే అక్కడ స్కూలే ఎక్కడైనా పేద ప్రజలకి పేద విద్యార్థులకు నువ్వు ఇంత ఉంది కదా నీకు ఎక్కడన్నా పేద విద్యార్థులకి ఒక ఫీజు తగ్గించడం కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అన్న మల్లారెడ్డి ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భూ కబ్జాలు చేశాడు ఇప్పుడు మల్లారెడ్డి ఇప్పుడు గతంలో ఆయన ఎంపీగా చేసినప్పుడు కూడా ఇక్కడ ఈ ఎంపీ నిలబడ్డప్పుడు కూడా ఇక్కడ ఎన్నో స్థానిక స్థానిక ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడ ఖర్చు మొత్తం ఆయననే భరించాడు ఆ భరించడు భరించడానికి కారణం అనేది మళ్ళీ ఈ ఆ తర్వాత వచ్చే పరిణామాల వల్ల ఆయనకు వచ్చే బెనిఫిట్స్ అని లేకపోతే తర్వాత వచ్చే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మంత్రి పదవి తీసుకోవడము తర్వాత నేను ఖర్చు పెట్టిన కాబట్టి దాని నుంచే మళ్ళీ ఆ ఖర్చు తీయాలనే విధంగా మల్లారెడ్డి ఇక్కడ వ్యవహరించాడు ఎక్కడ ఏం చేసినా కానీ ఇక్కడ దుందిగాల్లో ఆయన ఆయన ఈ అక్రమ చెరువు చెరువులన్నీ అక్ర అక్రమంగా ఏదైతే కాలేజీలు ఆయన నిర్మాణాలు చేపట్టిండో అదిలోనే ఆయన అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు మూడు మూడు శాఖలు ఉన్నాయి మున్సిపల్ ఉంది రెవెన్యూ ఉంది మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళందరూ కుమ్మకయ్యి ఇప్పుడు కోఆర్డినేట్స్ ఒక చెరువు ఉన్నప్పుడు ఆ ఐడి ప్రకారము ఆ కోఆర్డినేట్స్ అన్ని కూడా చేంజ్ చేసి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి సహకారం అది పబ్లిక్ ఏమైతే కానీ అన్నట్టుగా నువ్వు అలా పట్టాభూమి ఉండొచ్చు పట్టాభూమి అంటే పట్టాభూమి లాగా నువ్వు దున్ను దున్నుకో ఏమైనా చేసుకో ఎఫ్టీఆర్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే పనికిరాని రూల్ అయితే తెచ్చి ఇవ్వదు కదా పబ్లిక్ ఇబ్బంది కావద్దు ఒకవేళ ఆ పిల్లర్లు స్ట్రాంగ్నెస్ ఉండకుండా మళ్ళీ ఒకవేళ ఆ మెత్తగా ఉండి తర్వాత కూలిపోయే విధంగా ఉంటాయి కాబట్టి పబ్లిక్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అట్లాంటి రూల్స్ తెచ్చింది అట్లాంటిది వీళ్ళు ఆ అధికారులని ఈ ఉన్న పది సంవత్సరాలలో కూడా నేను ఖర్చు చేసిన మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి నేను గెలవడానికి నేను నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన అనే విధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా మొన్న గాజుల రామారాంలో పేదలకు మొత్తం పది సంవత్సరాలలో ఉండి కూడా ఒక రెండు వేల ఐదు వందల అక్రమ నిర్మాణాలు చేపట్టిరు అని చెప్పి కలెక్టర్ స్వయంగా కలెక్టరే చెప్తే కూడా ఆ టైంలో కొన్ని కూల్చివేతలు జరిగినాయి భారీ ఎత్తున కూల్చివేతలు జరిగినాయి మరి ఆ పేదలు జరిగ జరిగినప్పుడు కూ జరిగినప్పుడు పోలేదే మరి ఎమ్మెల్యే మరి ఇలా పోయి మాకు కక్ష సాధింపు ఉంటాడు మరి అంటాడు ఇది అంటాడు అని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే ఎందుకంటున్నాడు గతంలో కూడా ఈ టూ థౌజండ్ లెవెన్లో ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా జేఏసీకి ఏర్పాటు ఏర్పడి అప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంటే కదా ఈ మల్లారెడ్డి అక్రమ నిర్మాణ నిర్మాణాలు చేపడుతుండే గవర్నమెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్లోకి వెళ్ళి మళ్ళీ శుద్ధి అయ్యి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి అక్కడ వెళ్ళే ప్ర ఇది ఉంటుంది ఆ పైప్ లైన్ మొత్తం లేదు ఇప్పుడు లింగం చెరువు నుంచి మళ్ళీ దాని నుంచి పెద్ద చెరువు పోతుంది ఆ పెద్ద చెరువు కూడా నీకు మొత్తానికి సగం సగం మొత్తం ఇప్పుడు ఈ లింగం చెరువు కూడా పదహారు ఎకరాలు ఉండాలి ఆ పదహారు ఎకరాలలో మొత్తం ఇప్పుడు పది కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉండవచ్చు దాని పక్కన ఇంకో ఇంకొక స్కామ్ ఇప్పుడు ఆ చెరువు పక్కన ఎంఎస్ఎమ్ వెంక వెంకట రెడ్డి కన్స్ట్రక్షన్స్ అని ఉంది ఇంకోటి అది కూడా ఎవరు ఆ ఎక్స్ కలెక్టర్ మన మేదక్ కలెక్టర్ ఉన్నాడు కదా అతనికి సంబంధించిన నిర్మాణాలు అవన్నీ ఓక్షిత ఇంట్లో అవన్నీ కూడా మూసిపోతాయి అసలు వేరే సోర్స్ లేదు నీకు పోతే వీళ్ళ కాలేజీలకు పోవాలి వాటర్ వర్షం వస్తే వీళ్ళ కాలేజీలకు పోవాలి లేదా నీకు సామాన్యులు బలి కావాలి అది ఆ విధంగా ఎవడైతే నాకైందన్నట్టుగా గజం లక్ష రూపాయలు ఉన్నది ఇక్కడ ఆ ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు సర్వే నెంబర్లు చేంజ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా చెరువులు కబ్జా చేస్తారు కోఆర్డినేట్స్ చేంజ్ చేస్తున్నారు ఇక వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది పది సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటారనే నమ్మకం అయితే లేదు ఇప్పుడు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ స వీళ్ళు కూడా గూలగోటాలంటే ఎంతసేపు ఈ నోటీసులు అవన్నీ చేసి కొంచెం తొందరగా చేయొచ్చు సాయంత్రం దాకా టైంపాస్ చేసి వాళ్ళు కోర్టుకు పోయి ఏదో స్టే తెచ్చుకునే విధంగా వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళు మెసేజ్ ఇచ్చినాకనే వాళ్ళు స్పీడప్ చేసుకో ఇప్పుడు మీరు విర్రవిగుతున్నారు నిజంగా ప్రజాపాలన అనేది వచ్చి ఉంటే అప్పుడు మీ సంగతి అవుతుంది అంటే పదవులు ముఖ్యము కానీ మాకు పార్టీలు ముఖ్యం కావు రెడ్డి సో ఆ పార్టీ వస్తే ఆ పార్టీలోకే వస్తాము మీ పార్టీ ఫామ్ అయితే మీ పార్టీలోకే వస్తాము ఇక ఇట్లా మాట్లాడతాడు కానీ ఆయన ఏమి అంటే దో దాచుకోవడం వందల కోట్ల రూపాయలు ఎనకేసుకోవడం సైరైనటువంటి ఎడ్యుకేషన్ లేక సార్ చాలా సఫర్ అవుతున్నారు మాలాంటో లేదైనా చెప్తే ఇంకా వాళ్ళని ఎలిగేట్ చేస్తాడు అన్ని విధాలుగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఆల్రెడీ మేమన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నాము మా ఏరియాలలో ఎవరిని పలకరించినా చెప్తారు మల్లారెడ్డి అంటే ఏంటి మల్లారెడ్డి చేసేటటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ ఆస్తులేంటి తర్వాత మంది సార్ ఇక్కడ మా దగ్గర కూడా బోడుప్పల్లో మా మీడియా దగ్గరికి వచ్చి ఈ మహిళల దగ్గర వీళ్ళందరి దగ్గర చాలా సార్లు చాలా సందర్భాలలో కంప్లైంట్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి సో అయితే ఏంటంటే ఏం లేదు అలా వచ్చి ఇట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే తర్వాత మళ్ళీ వాళ్ళని ఏంటంటే బెదిరించడం ఏ నువ్వు వాళ్ళకి ఎందుకు వెళ్ళినావు ఇక్కడికి ఎందుకు వెళ్ళినావు అది ఇది అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం ఇట్లా బోయిన పెళ్లి ఈ సరౌండింగ్ కాకుండా సార్ చుట్టుముట్ట చాలా కొన్ని వేల ఎకరాలు కబ్జాలు చేసి వందల కోట్లను గట్టించాడు ఇవాళ మల్లారెడ్డి ఇంకొకటి ఏంటంటే మెడికల్ కాలేజీలలో సార్ వాళ్ళకి ఉన్నటువంటి లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటంటే ఒక లక్ష రూపాయల శాలరీ ఉందనుకోండి అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తాడు ఈ బ్లాక్ బ్లాక్ మన్ని వైట్ చేసుకోవడానికి వేసి ఏ నీకు ఫార్టీ థౌజండ్ శాలరీ అంటే ఫార్టీ పర్సెంట్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మళ్ళీ రిటర్న్ కొట్టుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్ మా బోడుపల్లి ఏరియాలో మొన్న ఎలక్షన్ల టైంలో డబ్బులు పంచే వాళ్ళు కూడా వాళ్ళ కాలేజీ లెక్చరర్సే అట్లా మేము చాలా మందిని పట్టుకున్నాం పట్టుకొని కూడా మేము మీడియాకి వాళ్ళని పట్టించాం పట్టిస్తే మాదే మాదేముంది మాదే మేము ఉద్యోగాలు చేసినాము లేకుంటే మాకు జీతాలు ఇవ్వరు కాలేజీలల్లో మీరు లెక్చరర్గా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు మీరు వచ్చి వీధులల్లో తిరిగి ఇట్లా డబ్బులు పంచడం కరెక్ట్ కాదు కదా మరి డబ్బులు లేని పరిస్థితి ఏంటి డబ్బులు ఉన్నాయి మీరు డబ్బులు పంచుతున్నారు అని చాలా సందర్భాలలో మేము చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్ ఆ రోజు మేము అందరం కూడా ఏమనుకున్నామంటే ఈ కొద్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు చాలా ఉన్నాయి రేపు భవిష్యత్తు సమాజానికి ఒక మంచి జరగాలని అంటే వీటిని కాపాడుకోవాలని చెప్పి మేము ఆ రోజు ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకున్నాం ఆ ఉమ్మడి కార్యాచరణలో మేము చేసామంటే అప్పుడు ఉన్నటువంటి కలెక్టరు ఇప్పుడు ప్రెజెంట్ సీఎంఓ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ శేషాద్రి గారు చాలా రియాక్ట్ అవుతుండే మేము ఆ రోజులలోనే ఏ రోజు కూడా ప్రభుత్వ భూములు అక్కడ ఎవరన్నా బునాద్ తీసినా కాంపౌండాలు కట్టినా ఇమ్మీడియట్గా పోయి మేము కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళం ఎవరికి మందరం కూడా మేము ఈ జేఏసీ తరఫున గ్రూప్గా ఇచ్చేవాళ్ళం అందులో భాగంగానే ఆ రోజు మేము ఈ దీనికి సంబంధించి టోటల్గా ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మేము కోట్లు వేసినాం ఇవన్నీ పిల్లేసినాము రెండు వేల పదిలో వేసినాము పదకొండులో పిల్ల ఏంది ఏంటంటే డబ్ల్యూపీ నంబర్ థర్టీన్ ఫోర్ సిక్స్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ లెవెన్ అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నామో దీంట్లో టోటల్గా ఎవరెవరు రెస్పాండెంట్ అంటే ఎవరెవరు ఏష్యూర్ దానికి వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి అందరం కూడా మొత్తం ఇక ఇక్కడ ఈ గ్రామాల పారిగా ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించినవి ఇప్పుడు అంటే ఇవన్నీ కావు ఇలా కొన్ని మిగతా ఇప్పుడు ఏరోనాటికల్ పర్టికల్గా మనం మాట్లాడేది ఏదైతే ఆయన ఎఫ్టీఏలు బఫర్ జోన్ నాది కాదు నేను కరెక్ట్ ఉన్నా అని దాని గురించి నేను ఎవిడెన్స్ ఇస్తున్నా కానీ ఇంతకుముందు ఎవరైతే ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో వైలేషన్ అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టాభూముల రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు గవర్నమెంట్ భూములు కబ్జాలు పెడతారు చెరువులు కుంటలు అయితే అసలు వాటికి అద్దు అదిపే లేదు మీరు చూశారు సూరనన్ను చెరువు కట్ట కింద మీరు ఆయన డెంటల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసిరు కదా మీరు పోయి అట్లే ఉంటుందా పరిస్థితి కాబట్టి ఇవన్నీ ఏందనంటే ఆయనకేంది ఇలా ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోతేకల్లా ఏదో ఇన్లీగల్గా కట్టినటువంటిని సక్రమమైనట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల ఎమ్మెల్యేగా మరి మరీ సాగర్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక ఇన్స్టిట్యూట్స్ నడిపించే వ్యక్తులు ఆ రకమైనటువంటి తప్పుడు వివాళాలు ఎందుకంటే మీరు ఒక విద్యను నేర్పిస్తారు ఇంజనీరింగ్ పిల్లలకు ఒక విద్యను నేర్పిస్తారు వాళ్ళకు మంచి చూయించండి మేము పార్టీలకు వస్తున్నానో లేకపోతే మా వాళ్ళు రమ్మంటారు అని చెప్పలేదు నిన్న మా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంతమంది అయితే క్యాండిడేట్లు ఉన్నారో ఆస్పిరెంట్లు ఉన్నారో నిన్న మంత్రి మన మా నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు క్లియర్గా చెప్పిండు ఏమని నువ్వేవైతే ప్రభు నువ్వు కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటున్నావో ప్ర నువ్వు కబ్జాలు పెట్టినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు ఈ ఎక్కువ ఎండోమెంట్ ల్యాండ్సు భూములకు సంబంధించి ఆ ఆ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేము ఆలోచన చేస్తామని చెప్పి మా నిన్న మైనంపల్లి హంతరావు గారు చెప్పారు సరే అది ఏముంటుంది ఆయన పార్టీలకు ఈ కబ్జాలు కాపాడుకోవడానికి చేయడానికి వస్తాడా లేదా కానీ దీన్ని నేనేమంటున్నా ఇది చట్ట పరిధిలోకి వెళ్ళిపోయింది ఇది భూపతి రెడ్డి చేతుల లేదు లేకపోతే ఇంకోరు చేత లేదు అది హైకోర్టు చేతులకు వెళ్ళిపోయింది హైకోర్టు అనేది కోర్టు కమిషన్ వేసింది దాన్ని ఎవరు భూపతి రెడ్డి ఆపడానికి లేదు ఇంకోళ్ళు ఆపడానికి లేదు రేపు ఇంకోరు ఎక్స్వైజ్ చేయడం కూడా దాన్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తారు అని అటువంటిది మీరు ఏదో కాంగ్రెస్లకు సాగిపోతుందనో లేకపోతే ఇంకోటేనో అదేమీ ఉండదు ఆయన ఆయన ఏంటంటే బయట ఏదో చెప్పేసేసి అవతల వాళ్ళ మీద బట్టగాల్చి కాల్చి మీద వేస్తే నువ్వు దూర్చుకునే పద్ధతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ తో ఇది మల్లారెడ్డి అక్రమంగా భూములన్నీ కబ్జా చేస్తున్నాడు అదే విధంగా ఈ చెరువు అంతా కూడా పూర్తిగా కబ్జా చేసి ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు ఎంతవరకు నిజం ఇది అండి ఇది ఆరు వందల నలభై ఏడో ఇది గవర్నమెంట్ అనేది వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికేని ఇక్కడ మొత్తం అలా 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 కడ్డు లేకుండా ఇష్టం ఉన్నట్టు వచ్చిన అధికారులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు ఏమి వాళ్ళకు డబ్బులు ఇస్తారో ఏమి ఇస్తారో తెలియదు ఇచ్చుకుంటూ ఆపుకుంటూ వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇక్కడ ఎఫ్టీ ల్యాండ్ ఇక్కడ కూడా వాళ్ళే కబ్జాలు ఉన్నారు మొన్నక మొన్న వచ్చి అక్కడ గుల కొట్టడం జరిగింది ఆ గుడిసెలు వేసింది కూడా వాళ్ళే మల్లారెడ్డి లే మల్లారెడ్డి వేస్తుంది అంత కబ్జాలు అక్కడ ముందు రెడ్డి వాళ్ళ తోట పెట్టిన వాడి తోట ఈ వాళ్ళకు అరచకలకు అడ్డు లేదు ఏం లేదు ఆ వాగు పైన బిల్డింగ్ కట్టడం జరిగింది రోడ్ మొత్తం క్లోజ్ చేసేది వాగు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ముంగట ఇంకా అక్కడికైనా దులపల్లి చెరుకు వెళ్తుంది వాగు అది కూడా మొత్తం క్లోజ్ చేసేసారు ఇంత చిన్న చిన్న లైన్ వేశారు దానివల్ల వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ మొత్తం బ్లాక్ అయ్యి అది రిటర్న్ కొట్టేసి ఇక్కడ మొత్తం లాగా తయారవుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు చూసారు లాస్ట్ టైం ఆ పిల్లలు ఎంత ఇబ్బంది హాస్టల్ లెక్క తీసుకోవడం జరిగింది కూలిపోతే దాని తర్వాత వీళ్ళు జేసీబిలో వేసుకుని ఆ పిల్లలని కాపాడి బయటికి తీసుకొచ్చారు అవును అదే చాలా ఇప్పుడు అసలు వాళ్ళని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా భయపడుకుంటూ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు మేము అన్ని బయట పెట్టేసి ప్రజలకు న్యాయం చేయాలని చూస్తున్నాం ఇవన్నీ ప్రజలకు వచ్చిన ప్లాట్లు ప్లాట్లు ఇద్దామని మేము చూస్తున్నాము ఈ మల్లారెడ్డి ఇంకా అడ్డుకుంటున్నాడు వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి మా కూడా దాడి చేయవచ్చు ఇప్పుడు మల్లారెడ్డి పార్టీలో జాయిన్ అవుతా అని అయితే ఒక వార్త అయితే వినిపిస్తుంది మీరు ఆహ్వానిస్తారా మరి రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరుగుతుంది కానీ మల్లారెడ్డి అసలు దుర్మార్గుడు మల్లారెడ్డి అంటే భూ కబ్జాదారుడు మల్లారెడ్డి గతంలో ఈనాటి ముఖ్యమంత్రి మీద చేసిన సవాళ్ళను మరి ఆయనే స్వీకరించాలి అరే సరే నువ్వు గెలువు నేను గెలుస్తాను మరి సాలేనే ముఖ్యమంత్రి అయిడు వాడు రాజీనామా పెట్టి మాట్లాడమని తర్వాత మాట్లాడుతున్నాడు గతంలో కూడా మీరు ఆయన వెళ్ళిపోమంటేనే మీరు వెళ్ళిపోయారు పార్టీ నుంచి అది అనే ఒక వార్త వాడు వెళ్ళిపోమంటానికి మన కొనుక్కున్నాడు ఇది చెప్తున్న ఇప్పటికీ మీరు అమ్ముడు పోయారు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది దానిపైన మీరేమంటారు ఎవడాడు అమ్ముడు పోయినాడు నీకు నువ్వు అడిగే టైంకి నీకు తెలుసు తెలియదా ఎవడ అమ్ముడు పోతాడో ఎవడు కబ్జా పెడతాడో మీకు మీకు ఏదో న్యూస్ కావాలి సెన్సిషన్ న్యూస్ అంతకు తప్ప వాడు ఎంత దొంగ అనేది ప్రపంచానికి తెలుసు మీరు ప్రజల పక్షాన ఎలా ఉంటారు అంటే ఈ కబ్జాలన్నీ అతను చేయడం అయితే జరిగింది ప్రజల పక్షాన ఎలా ఉంటారు ఎవరైతే పేద ప్రజలు కబ్జాలు పెట్టిరో న్యాయపరంగా వాళ్ళకి ఇప్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అసైన్మెంట్ ల్యాండ్లను కూడా వాళ్ళు అమ్ముకోవటానికి అవసరమేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చేదానికి ఆలోచన చేస్తుంది తప్పకుండా మేనిఫెస్టోలు కూడా పెట్టడం అసైన్మెంట్ లాంటి అందరూ కూడా పేదోళ్ళు అమ్ముకోవడానికి రైట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇలాంటి గుంజుకున్నటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి మరి న్యాయపరంగా వాళ్ళకి ఇప్పించేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ముర్జింతలపల్లిలో అనుబంధ గ్రామం అయినటువంటి లమ్ ఎస్టీకి సంబంధించిన లింగాపూర్ గ్రామం ఉంది ఆడ ఒకటే తన అరవై ఎకరాల కొని వాళ్ళకు అడ్వాన్స్లు ఇచ్చి టోకెన్ అడ్వాన్స్లు ఇచ్చి ఇది నీకు అడ్వాన్స్ ఇచ్చేదాకా ఒక మాట అడ్వాన్స్ తర్వాత నీకు ఇది క్లియర్ లేదు తర్వాత క్లియర్ చేసుకొని వస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా అంటాడు ఆల్రెడీ చుట్టుముట్టు కబ్జా చేస్తూ అట్టుగానే మా మధ్యలో ఉంటాడు చుట్టుముట్టు కబ్జా పెడతాడు అది అందరికి తెలిసిందే వాస్తవానికి ముంగట చెరువు వెనుక అంత భాగోతమ్యం ఉన్నది కాలేజీలో ఉంటాయి దాని విషయంలో వీళ్ళందరికీ తెలుసు మల్లారెడ్డి ఇవాళ కొత్త కాదు పది సంవత్సరాల నుంచి ఆయనకు ఏది వచ్చినా మీరు ఒక ఒక విధంగా మీరు ఒక ప్రెస్గా రేపు బీజేపీలోకి పోతున్నాం అని అడిగితే ఆయన ఒక ఎమ్మెల్యే బీజేపీ నాదే కాంగ్రెస్ నాదే బీఎస్పీ నాదే టీఆర్ఎస్ నాదే అంటాడు ఒక రాజ్యాంగంగా ఆయన అట్లా మాట్లాడే వ్యక్తి ఆయనతో ఆ రాజకీయ విలువ లేని వ్యక్తి గురించి మనం మాట్లాడే తక్కువ ప్రతి ఒక్కరు బయటకు వస్తారు ఎందుకంటే చెప్పలేకపోయారు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ కలెక్టర్ ఎవ్వరు గారు మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అద్భుతంలో ఉండిపోయారు బయటికి వెళ్ళలేకపోయారు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేదవాళ్ళ భూములు జాగలు ఉంటే ఏం చేస్తా అంటే ఒక చెరువు విషయం పక్కన నాలు ఎకరాల నుండి ఎన్నికలు కబ్జా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు అందుకు కాంగ్రెస్ మీరు నమ్మకం ఉండి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పెద్దల్ని సలహాలు తీసుకొని మేరకు అందరు బయటకు వస్తారు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు బాగానే ఉండే టీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా మాజీ మంత్రులు కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది స్టార్ట్ అయిందో భూ ఆక్రమణాలు భూ కబ్జాలు ఇంత దొరికితే అంతగా దోచుకోవడం మొదలైంది అందులో మా కాన్షియస్ మేడ్చల్ కాన్షియస్ మల్లారెడ్డి గారు మీరు చూస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీల భూములకి ఇట్లా గుంజుకోవడం జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి అంటే ప్రజలను వచ్చిన అధికారాన్ని ప్రజలను పీడించడానికి మాత్రమే అధికారం వాడారు కానీ రోజు నాడు ప్రజలంతా విశ్వసించి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కాంగ్రెస్ పార్టీ అయితే మాకు ఉండని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం జరిగింది సిటీ సరౌండింగ్లోకి ఇట్లా బీఆర్ఎస్ పార్టీని నమ్మిరు ఎందుకంటే రియల్ రియల్ రియల్టర్లు అంటే మా ఏమైనా ఇబ్బందులు మన రియల్టర్లు చేసిరు కానీ ప్రజలు విశ్వసించిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ ఏ అయితే ఎమ్మెల్యేలు గెలిచిరో ఆ ఏరియాలోకి ఇట్లా కాంగ్రెస్ నాయకులు అందరం ఉండి ప్రజలకు అండదండగా ఉండి ఎప్పు ఎక్కడెక్కడైతే కబ్జాలు చేసిరో తప్పకుండా ప్రజలకు అందించే విధంగా ప్రజలను ఏ భూములు అయితే లాక్కున్నారో వాళ్ళ ప్రజలకే ఇప్పించేదాకా మేమందరం పోరాటం చేసి ఖచ్చితంగా మల్లారెడ్డి గారి దగ్గర ఎన్ని అక్రమ భూములు ఉన్నాయో అవన్నీ ఇప్పించేదాకా మా రేవంత్ రెడ్డి గారు మా బట్టి గారు మా కోమర్ రెడ్డి గారు మా బాబు గారు మా మలిపెద్ద సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మా నక్క ప్రభాకర్ గారు వజ్రేష్ యాదవ్ గారు మైనంపల్ హనుమంతరావు గారు నా హరివర్దన్ రెడ్డి గారికి ఇట్లా అలా నేతృత్వంలో మేమందరం ఖచ్చితంగా పనిచేసి మల్లారెడ్డి గారిని పార్టీలో తీసుకునే ప్రసక్తి లేదు నియోజకవర్గంలోని మల్లారెడ్డి గారు చేసిన బూకల్ కానీ భూ దందాలు కానీ వివిధ వివిధ కౌన్సిలర్ టికెట్లు కానీ వివిధ వివిధ ఎన్నో తీరులో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా లాస్ట్ టైం గెలిచి దౌర్జన్యాలే చేసిండు ఇప్పుడు గెలిచి ఇప్పుడు కూడా పరిస్థితి అదే ఉంది ఈ తరంలో ఆయన రా కాంగ్రెస్లో చేరుతానని మొన్నటి వరకు మీడియా వాళ్ళతోని ఏదో తెలిసిన వార్త మీకు తెలిసిందే కానీ అతను వచ్చిన మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు వచ్చిన ప్రజలే కాదు మా కార్యకర్తలు కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి గారు ఇప్పుడైనా కొద్దిగా మారాలే ఆయన ఒక ఎమ్మెల్యే హోదాను కూడా గౌరవించుకుంటూ చేసేటటువంటి భూ కబ్జాలు కానీ ఇవన్నీ మానుకోవాలి ఒక హుందాతనం తోటి ఉండాలి వేల కోట్లకు ఉన్నటువంటి మీరు కూడా ప్రజలకు మమేకంగా ఉండేసి ఎప్పుడు కూడా ప్రజలను దౌర్జన్యంగా వారి భూములను కూడా లాక్కోవడం జరిగింది కాబట్టి అలాంటి చేయకూడదు మీరు గౌరవాన్ని పెద్దలు కాబట్టి మిమ్మల్ని ఏంటంటే మేము హెచ్చరించలేదు మిమ్మల్ని చెప్తున్నాము కాకపోతే ఏంటంటే మీరు పెద్దలు ప్రజలకు అనుకూలంగా మీరు మెదలాలి కాబట్టి రాబోయే రోజులలో మీలాంటి మీతోటి మేము నేర్చుకోవాలి కానీ మాతోటి మీరు మీకు చెప్పేంత సాయి కాకుండా మేము చెప్పాల్సి వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది